నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమానికి మేయర్ పోట్లూరి శ్రవంతి జయవర్ధన్ హాజరై స్పందన కార్యక్రమానికి వచ్చిన అర్జీదారుల వద్ద అర్జీలు స్వీకరించారు. అనంతరం 19 న్యూస్తో మాట్లాడుతూ నెల్లూరు నగరపాలక సంస్థలో ఉన్నటువంటి రేషన్ కార్డులు, కుళాయిల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. నెల్లూరు నగరపాలక సంస్థ నూతనగా ఎన్నుకోబడిన మేయర్ పోట్లూరు శ్రవంతి జయవర్ధన్ 19 న్యూస్తో మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు. వారి మాటల్లోనే నెల్లూరు నగరపాలక సంస్థలో ఉన్నటువంటి సమస్యలు, అదేవిధంగా స్పందన కార్యక్రమం ఈరోజు మొదటి రోజు కావడంతో వారి దృష్టికి వచ్చిన సమస్యలపైన మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు. మేడం చెప్పండి, ఈరోజు స్పందన కార్యక్రమం మొదటి రోజు, అదేవిధంగా మీకు ఈరోజు ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చాయి మీ ప్రధానంగా? అందరికీ నమస్కారం. ఈరోజు జరిగిన స్పందన కార్యక్రమంలో మనకి వచ్చిన సమస్యలు, ప్రజలు మన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు ఏంటంటే, రేషన్ కార్డులో పేర్లు మార్పిడి అవ్వడం అనేది, ఇంకోటి వాటర్ మున్సిపాలిటీ వాటర్ కుళాయిలు కొన్ని వాటర్ రావట్లేదని, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ నా దృష్టికి తీసుకురావడం జరిగింది. వాటికి సంబంధించిన అధికారులకు వాటిని తొందరగా క్లియర్ చేయాలని ఆదేశం ఇవ్వడం జరిగింది. వరదల కారణంగా రోడ్లు అయితే బాగా డ్యామేజ్ జరిగి, దీంట్లో పట్ల ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఈ భారీ వరదల వల్ల, భారీ వర్షాల వల్ల రోడ్లు, కాలువలు, ఇల్లు అన్నవి బాగా నీట మునగడం, దెబ్బతినడం జరిగింది. వాటికి మనం ప్రభుత్వం ఆర్థిక సహాయం కూడా అందచేయడం జరిగింది. ఇంకా మరమ్మతులు అవి కూడా రోడ్లకి, కాలువలకి మనం మరమ్మతులు కూడా చేపించడం అనేది జరిగింది. ఇంకా ప్రజలకు ఏమైనా ఇబ్బందికరంగా ఉన్నట్లుంటే వాటిని వెంటనే జిల్లా మంత్రివర్యులు అనిల్ కుమార్ యాదవ్ గారి దృష్టికి, రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి వాటి మీద చర్య తీసుకుంటానని తెలియజేస్తున్నాను. ఏదైతే ఈరోజు స్పందన మొదటి రోజు కావడంతో ఈరోజు రేషన్ కార్డులు, అదేవిధంగా కుళాయిల సమస్యలు ప్రధాన సమస్యలుగా కూడా ఈరోజు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇటీవల జరిగినటువంటి వరదల కారణంగా జరిగిన డ్యామేజ్లకు కూడా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకొని, అదేవిధంగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అదేవిధంగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారితో సమన్వయం చేసుకొని ఈ నెల్లూరు నగరపాలక సంస్థలో ఉన్నటువంటి సమస్యలను కూడా వెంటనే తీరుస్తామని కూడా మేము చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ హరీష్తో సురేంద్ర కరస్పాండెంట్.